హాయ్ పిల్లలు, అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు ఏంటి లాస్ట్ వారం, ఏంటి కార్తీక మాసం, నెల్లాలు కూడా పూజలు అందరూ చేసి ఉంటారు. వీళ్ళు లేని వాళ్ళు చేయకపోయినా సరే బాధపడకండి, అందరికీ భగవంతుడు కరుణిస్తాడు. సో ఏంటంటే, ఈరోజు లాస్ట్ వారం కాబట్టి కార్తీక మాసంలో కంపల్సరిగా బ్రాహ్మణుడికి స్వయంపాకం ఇవ్వాలి. కంపల్సరిగా మనం పూజ చేసిన ఫలితం ఉండదన్నమాట, స్వయంపాకం ఇవ్వాలి. లాస్ట్ వారం అంటే ఈ రోజు కానీ, కొంతమంది రేపు ఇస్తారు, కొంతమంది ఈరోజు ఇస్తారన్నమాట. రేపు పాడ్యమి కదా, అలా కూడా ఇస్తారన్నమాట. ఇలా ఎవరికి, పెద్దలకి, పెద్దలకు కూడా కంపల్సరిగా ఇచ్చుకోవాలి. ఒకవేళ లాస్ట్ వారం అవ్వట్లేదు, ఏదైనా ఆటంకాలు వస్తాయన్నప్పుడు మధ్యన అయినా సరే పంతులు గారిని అడగవచ్చు. లేదంటే కార్తీక మాసంలో ఏ టైం అయినా మంచి రోజులు, అన్నీ మంచి రోజులే ఇచ్చుకోవచ్చు. వీలు ఉంటే మటుకు కంపల్సరిగా రేపు ఇచ్చుకోండి, లేదంటే ఇవాళ ఇచ్చుకోండి. ఏంటి పత్రలు, పత్రలు అంటే ఏంటంటే పెద్దలకి పత్రలు అంటారన్నమాట. బ్రాహ్మణులకు ఇచ్చింది స్వయంపాకం అంటారు. మనకు తోచిందంటే ఏమి ఇచ్చినా సరే ఎంత ఇచ్చినా అంత మనకు పుణ్యం అన్నమాట. చిన్న పిడతలు ఉంటాయి, కుండ పిడతలు లాంటివి, చిన్నవి, చిన్న కుండలు, అందులోని వాటర్ ఇస్తారు, దానం ఇస్తారు. వాటర్ పోసి మంచిగా ఉన్న వాటర్ వేయాలి, బ్రాహ్మణులకు ఇస్తాం కదా. వాళ్ళు తాగినా తాగకపోయినా మనం ఇచ్చే శుద్ధి శుభ్రంతో ఇచ్చుకోవాలి. పాలు నిండుగా పాలు పోసి పాలు దానం ఇస్తారు. సో మళ్ళీ ఏంటంటే పెరుగు కూడా చక్కగా తోడుపెట్టి మంచిగా మనం పవిత్రంగా ఉండి మనం చాలా శుద్ధి శుభ్రంతో ఉండి పెరుగు తోడుపెట్టాలి. అది కొంతమంది పిల్లలతో అవ్వదు కాబట్టి అలా ఇచ్చుకోలేకపోతున్నారు, అలా ఇస్తారు. ఇంకా చాలా ఇస్తారన్నమాట. బియ్యం మనకు తోచిన బియ్యం ఇంకా చెప్పలేనండి, మీ అందరూ తెలిసింది అనుకో, ఇప్పుడు పిల్లలకు తెలియదని కొంతవరకు చెప్తున్నాను. పప్పు, బియ్యం, కాయగూరలు, టమాటా, ఉల్లిపాయ వేయం అన్నమాట, కార్తీక మాసం కదా అందుకని అలా అందరం చేసుకుంటాం. కానీ ఈ నెల్లాలు కూడా పారిజాత పువ్వులు మన ఓపికి, ఓపుకున్నాళ్ళు మనం తెచ్చుకోవచ్చు అనమాట. ఈ నెల్లాలు ఆ చెట్టు దగ్గరికి వెళ్తే ఆ పువ్వులు చూస్తుంటే మనసు భగవంతుడు ఎంత ఆనందపడతాడో కానీ అంత ఆనందం అనిపిస్తుంది అనమాట మనకి. నేను ఆ పువ్వులు తెచ్చే డెకరేషన్ చేస్తాను. నాకు ఆ పువ్వులు చూస్తేనే చాలా ఇష్టం, పారిజాత పుష్పాలంటే వాటితోనే. ఇవాళ కొంచెమే దొరికాయి కాబట్టి మిగతా పువ్వులు యాడ్ చేసి నేను అలా డెకరేషన్ చేశాను. సో మీరు కూడా తోచినట్టుగా డెకరేషన్ చేయండి. ఏది రాదని కాదు, మనం ట్రై చేస్తే ఏదైనా, ఎటువంటి మనసులైనా మనం ఏదైనా మనకు తోచినట్టు చేసుకోవచ్చు అన్నమాట. సో పారిజాత పువ్వులు మట్టుకు చెట్టుని కొయ్యకూడదు. ఎందుకు అంటే, సో ఎందుకు కొయ్యకూడదు అన్న విషయంలోని అంటే, నాకు పెద్దవాళ్ళు చెప్తే నేను చెప్తున్నాను, సుమ్మా నాకు మట్టుకు తెలియదు. ఎవరైనా సరే ఒకళ్ళ ద్వారా ఆలకిస్తేనే మనం చెప్పగలుగుతున్నాం, ఎవరికి ముందుగా ఎవరికి తెలియదు. సముద్రం నుండి ఉద్భవించింది ఈ మొక్క అన్నట్టుగా చెప్పారు మా పెద్దవాళ్ళు. అది దేవతావృక్షం అట, దేవతావృక్షం కాబట్టి ఆమె ఇస్తేనే పువ్వులు మనం తీసుకోవాలి. అంటే ఆమె ఎలా ఇస్తుంది, పువ్వు చెట్లు ఉంటుండగా మనం తీయకూడదు, అంటే ఆమెది కదా, కింద పడితే మనది. అది చెట్టుని ఉంటుండగా మనం కోసి పెట్టినట్టుగా అయితే మనకు పాపమే వెంటాడుతుంది అట అని చెప్పారన్నమాట పెద్దలు. అది ఎంతవరకు నిజం అనేది కొంత నాకు తెలియదు, నేను ఒకరు చెప్పింది చెప్తున్నాను. కాబట్టి కిందని క్లాత్ వేస్తారు, క్లాత్ వేయకూడదు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్లోనగా కొన్ని కొన్ని ఊళ్ళోని మనం పేడ పెట్టి అలకాలంటే అవ్వట్లేదు. మనం ఓన్గా ఇండివిజువల్ హౌస్ అనుకోండి, ఓన్గా మనం ప్లేస్ చూసుకొని పేడ పెట్టి అలిగి ఆ పువ్వులు పడితే మనం కొయ్యొచ్చు. తర్వాత ఆ పువ్వులు ఎదుట వాళ్ళకి ఇవ్వకూడదు. మనం మనం ఇస్తే మనకు పుణ్యమే సుమా, వాళ్ళకి మంచిది కాదనమాట, వాళ్ళకి పుణ్యం ఏమీ లభించదు అని చెప్పారన్నమాట పెద్దలు మాకు. కాబట్టి మనం ఒకవేళ వాళ్ళకి ఇవ్వవలసిన పళ్ళెం వస్తే మటుకు కిందని పెట్టేసేయాలి వాళ్ళకి. ఓ ప్లేట్లు ఎందులో పెట్టి ఇవ్వాలి, కానీ చేతికి అందివ్వకూడదు. అందించిన వాళ్ళు మనకు లాభమే, మరి వాళ్ళు మరి బాగోవాలి కదా. మనకు లాభం అని మనం చేస్తే వాళ్ళు కూడా బాగోవాలి. కాబట్టి ఏదైనా సరే మనకే లాభం అని అనుకోకూడదు ఎప్పుడు కూడా. అవతల వాళ్ళ దగ్గరని కూడా మనం ఆలోచించాలి, ఆలోచిస్తేనే బాగుంటుంది. మనమే బాగోవాలి, అవతల వాళ్ళు పాడైపోకూడదు అని అనుకోకూడదు మనం. కాబట్టి అందుకనే వాళ్ళకి మంచిది కాదు కాబట్టి మనం ప్లేట్లో పెట్టి ఇవ్వాలన్నమాట. మనం ఆల్రెడీ కింద నుండి తీసేస్తాం కదా, అందుకోసమని వాళ్ళకి ప్లేట్లో పెట్టిస్తే సరిపోతుంది, చేతికి ఇవ్వక్కర్లేదు అని చెప్పారు నాకు. సో తర్వాత ఏంటంటే, ఇన్విజిల్ హౌస్ అనుకోండి చెప్తున్నాను, అది మనం శుభ్రంగానే ఉంటుంది. మరి బయటది అంటే మరి ఆ పువ్వులు కింద పడుతుంటాయి, తెచ్చుకొని కొంచెం కడుక్కొని చేసుకోవాలి. మరి అంత ఇంకొకరు గుమ్మాలు ఉంటే అవ్వదు కదా. ఇప్పుడంతా చిన్న చిన్న ఎక్కడో ఎక్కడ ప్లేస్ అనేది ఉండట్లేదు, పువ్వులు వదిలేయలేం కాబట్టి. మరి పాపమో పుణ్యమో తెలియదు, ఇంకా సందుల్లో పడుతున్నాయి తెచ్చుకుంటున్నాం అన్నమాట. తెచ్చి అవి కొంచెం వాటర్ పీసి కడుక్కొని నీరు చల్లుకొని అప్పుడు మనకు కావాల్సిన డెకరేషన్ చేసుకోవచ్చు, అష్టోత్తరాలు చదువుకోవచ్చు.
ఇప్పుడే దొరుకుతాయి కాబట్టి ఆ పువ్వులు మనం తెచ్చుకో. ఈ నెలలు కూడా చాలా బాగా దొరుకుతాయి అన్నమాట. కాబట్టి చూడండి ఏనుగు ఎంత బాగున్నారో. అభిషేకం చేస్తున్నారు దేంతోని, బిల్వపత్రితోని. ఎంత అద్భుతంగా ఉంది కదా, చాలా బాగుంది. చూస్తుంటేనే కనువిందుగా ఉందన్నమాట. శివుడికి ఎంతో ఇష్టం బిల్వపత్ర అంటే. శివయ్య చూడండి ఎంత చక్కగా ఉన్నారు, బిల్వపత్ర అలంకరించుకొని చాలా బాగున్నారు. మరి అయ్యగారు ఉండాక అమ్మగారు కూడా ఉండాలి కదా, మరి అమ్మగారు పక్కన ఉంటేనే అయ్యగారికి అందం అంతే కదా. అందుకోసమని అయ్యగారు వేసేటప్పుడు వీలుంటే అమ్మగారిని కూడా వేస్తానన్నమాట నేను. అది నాకు తోచినట్టుగా బాగుంది అని అనలేను, మీరు చెప్పాలి బాగుందో లేదో అనేది. అంటే నాది నాకు బాగుంటుంది కదా, మీరు చూసి ఎలా ఉందో చెప్పాలి. మీకు వీలైతే మీకు తోచినట్టుగా మీరు కూడా డెకరేషన్, ఇది అందరికీ సొంతం, ఇది ఒక్కరికే కాదు. ఏ రకాల పువ్వులతో తెచ్చుకోవచ్చు, పారిజాత పువ్వులు దొరుకుతున్నాయి కాబట్టి నేను తెస్తున్నాను అనమాట. సో చూడండి ఎంత బాగుందో కదా, ఇంకా దీపం పెట్టలేదు, పెడతాను ఇప్పుడు నేను. సో పారిజాత పువ్వులు నేను వేరడానికి వెళ్ళేటప్పుడు చాలామంది చెట్టు కోసేవారు అన్నమాట, కిందకి కొడుకోవడదమ్మా అని నాకు చెప్తుండేవారు. నాకు పెద్దలు చెప్పింది నేను వినాలి కదా పెద్దలు. సో నేను పెద్దలు చెప్పింది వింటాను, తర్వాత ఏమో నాకు అంతకీ తెలియకపోతే బ్రాహ్మణులు అడుగుతాను అనమాట. ఈ రెండింటిని మనం పాలు ఇవ్వాలి, అందరినీ పాలు అవుతే మనం కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. మీకు ఏదైనా తెలియకపోతే వెంటనే ఇంటి పంతులు ఉంటున్నారు కదా, ఆయన అడిగితే మనకు చెప్పేస్తారు అలా అనమాట. కానీ అందుకనే చెట్టుది కొయ్యకండి, చాలామంది నన్ను కూడా అడిగారు, చెప్తున్నాను నేను. చెట్టు పువ్వు కొయ్యకూడదు, చెట్టు పువ్వు కోసినట్టుగైతే అది మంద కాదు, ఆ పువ్వు దేవతారుక్షం కదా, మంద కాదు. అది కింద పడితేనే ఆ పువ్వుకి పవిత్రత ఏర్పడుతుంది, అంటే మనది అనమాట. అప్పుడు అప్పుడు ఆ పువ్వుని మన ఇష్టం వచ్చినట్టుగా మనం పూజలు చేసుకోవచ్చు. మాల కూడా గుచ్చి అమ్మవారికి కూడా వేస్తారన్నమాట, అలా కూడా వేసాను కూడా నేను, అంత చాలామంది కూడా వేస్తుంటారు. కాబట్టి లాస్ట్ వారం అయిపోయింది కదా, బాగుంది. కార్తీక మాసం అన్నాళ్ళు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇంకొకటి చెప్తున్నాను చూడండి పిల్లలందరికి కూడాను, ముసలి అయిపోయిన తర్వాత రామకృష్ణాన్ని పూజలు చేసుకొని నా దగ్గర ఉండాలి అంటారు. అది పెద్దలు ఇదివరకు అన్న మాటలు, కానీ అది ఉత్తు మాట నేను అంటున్నాను ఇప్పుడు మటుకు. ఎందుకంటే అప్పుడు అలా ఉండేదనమాట, కళ్ళు కూడా బాగుండి అప్పుడు, కాబట్టి అప్పుడు మాట అది. ఇప్పుడు ఏంటంటే 40 వచ్చేటట్టుకే కళ్ళు కనిపించట్లేదు, కళ్ళు లాగుతున్నాయి, ఇవన్నీ అవుతున్నాయి, పూజలు చేసుకునే అవకాశం ఉండట్లేదు. కాబట్టి మనకి ఎప్పుడు దొరికితే అప్పుడు మనం డబ్బు దోచుకోవట్లే, మనం దోచుకొని బ్యాంకులో నిల్వేసుకుంటున్నాం కదా. దొరికిన డబ్బు అంతా అంటే కష్టపడింది, దొరికిందంటే కష్టపడిన డబ్బు బ్యాంకులో నిల్వేసుకుంటున్నాం. అలా మనం పుణ్యాన్ని కూడా నిల్వేసుకోవాలి కదా. నిల్వేసుకోవాలంటే పూజలు చిన్నప్పుడు కూడా పిల్లలకి అలవాటు చేయాలి. పూజలు పిల్ల పెద్దోళ్ళు పిల్లలు అనేది భేదం అంటూ లేదు, ముసలయ్యాక చేస్తామనేది ఉత్తమాట. అది చేయలేం అప్పటి రోజుల్లోని, ఇప్పుడు మటుకు చేయలేం. ఎంత మనకి చెయ్యాలనుకుంటే అంత అవకాశం వచ్చేటట్లా అలా పూజలు చేసుకోండి, చేసుకొని పుణ్యాన్ని మీరు సంపాదించుకోండి, తోచినట్టుగా చేసుకోండి. మీలో ఏ లోపం ఉన్నా ఆ స్వామి క్షమిస్తారు. చేసుకొని అందరికి కూడా, కార్తీక మాసం కదా లాస్ట్ అయిపోయింది, అందరికీ బాయ్, ఉంటాం పిల్లలు.